వి సినిమా తర్వాత మీడియా ముందుకు రావడం ఇదే. అవునండి. సో అందువల్ల అడగాల్సి వస్తుంది ఆ సినిమా అంటే మిమ్మల్ని అభిమానించే చాలామంది మేము కూడా అందులో ఒకళ్ళు. సో ఆ సినిమా ఎక్కడ ఫెయిల్ అయిందని మీరు రికగ్నైజ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫెయిల్ అయిందని నేను అనుకోవట్లేదండి. దాన్ని మనం దాని గురించి మనం చర్చించుకున్న తర్వాత దాని మీద, బట్ సి బేసికలీ అంటే ఒక ఒక కాంప్లెక్స్ టైంలో వచ్చింది అది ఆ సినిమా. సో దాని యొక్క రిజల్ట్ ఏంటి, నాకే అసలు ఓటీటీలో ఫస్ట్ టైం అసలు దీన్ని ఎలా గేజ్ చేయాలి తెలియని పరిస్థితి. బట్ ఐ ఇట్స్ పెద్ద టాపిక్ అది, సో ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దాట్. బట్ ద పాయింట్ ఏంటంటే, ఎప్పుడు నేను ఒక ఒక ఫిల్మ్ మేకర్ కింద బ్రాడ్లీ మీ ప్రశ్నకి జవాబు చెప్పాలంటే, బ్రాడ్లీ ఐ ట్రై టు డూ డిఫరెంట్ జానర్స్. డిఫరెంట్ జానర్స్ చేసినప్పుడు ఒకప్పుడు సడన్గా మీరు ఒక జానర్ టు ఇంకో జానర్ జంప్ చేసినప్పుడు చాలా ఒకప్పుడు కొంతమంది నచ్చదు, అది ఆడియన్స్ మే నాట్ లైక్ ఇట్. విచిత్రం ఏంటంటే, సమ్మోహనం కంటే 10 రెట్ల మంది ఆ సినిమా చూశారు. సమ్మోహనం చూసిన వాళ్ళకి 100కి 100 నచ్చింది ఆ సినిమా, వి చూసిన వాళ్ళు 50-50 డివైడ్ అయ్యి ఉండొచ్చు. సో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్. పాయింట్ ఏంటంటే, ఐ ట్రై డిఫరెంట్ థింగ్స్ అండ్ ఫెయిల్యూర్ అనేది ఒకవేళ అంటే, నాకు మీలాగే మిత్రులు కొంతమంది నచ్చలే ఆ సినిమా, బట్ దట్ ఈస్ అ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ మీ. ఎందుకు నచ్చలేదు, ఏ కారణం వల్ల నచ్చి ఉండదు, నేనేమన్నా పొరపాట్లు చేశానా, ఎలా సరిదిద్దుకోవచ్చు, ఎంత త్వరగా నేను ఆ పొరపాటు నుంచి నేర్చుకోగలను ఇఫ్ ఐ మేడ్ మిస్టేక్. బట్ వెదర్ ద ఫిల్మ్ ఈజ్ అ సక్సెస్ ఆర్ నాట్ ఐ విల్ ఐఎమ్ రెడీ టు డిబేట్, బట్ వేరే వేదిక మీద మనం చర్చించుకుందాం అది. సార్ వరుసగా సార్ వరుసగా సుధీర్ బాబు గారితో సినిమాలు చేస్తున్నారు, ఆయన ఏమైనా అగ్రిమెంట్ చేయించుకున్నారా మీతో? లేదండి, యాక్చువల్లీ అది ఎందుకో కూడా నాకు తెలీదు, ఇట్స్ యాక్సిడెంటల్గా జరిగింది. బట్ యాజ్ అన్ యాక్టర్ నేను కొంచెం ఐ కనెక్టెడ్ విత్ ది స్టైల్ ఆఫ్ యాక్టింగ్. సుధీర్ తను ఒప్పుకోడు కానీ ఈజ్ యాక్చువల్లీ జెన్యున్ మెథడ్ యాక్టర్. అంటే పాత్ర నిజంగా సాధారణంగా ట్రిక్స్ గిమ్మిక్స్ వేసి ప్రేక్షకులను ఎలా పడేయాలి, ఎలా క్లాప్స్ కొట్టించుకోవాలని ట్రై చేయకుండా ఈ పాత్ర యొక్క ట్రూత్ని ఎలా నేను తీసుకురావాలి అని చాలా చాలా కష్టపడతాడు. ఒకప్పుడు నేనే సుధీర్ ఇస్ జస్ట్ ఏ మూవీ, డోంట్ గెట్ సో వర్క్డ్ అప్ అన్న అంత తప్పన ఉంటుంది తనకి. చాలా సిన్సియర్గా చాలా ఎక్కువ కష్టపడతాడు అండ్ దట్ పార్ట్ ఐ రియలీ లైక్ అబౌట్ సుధీర్. సుధీర్ అండ్ అందుకని నేను మేబీ ఐ రిపీటెడ్ మై సబ్కాన్షియస్లీ.